ఈ రోజు మనం చూద్దాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలు గాగల సంఖ్యల ఉదాహరణలు సాధారణంగా మనిషి శరీరంలో వంద బిలియన్ కణాలు అనగా సెల్స్ ఉంటాయి ఈ సంఖ్యని అనగా గా వ్యక్తపరచండి వ్యక్తపరచడానికి ముందుగా మనం ఈ సంఖ్యని అంకెల రూపంలో వ్యక్తపరచాలి ఎందుకంటే ఒక బిలియన్ టు ఒకటి సున్నా 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 అవుతుంది కాబట్టి అంటే ఈ సంఖ్య అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్క సున్నా ఒకసారి పదితో గుణించడాన్ని చూపుతుంది ఇక్కడ సున్నాల మొత్తం సంఖ్య పదకొండు ఉంది కాబట్టి మనం చెప్పవచ్చు పది తనకు తాను పదకొండు సార్లు గుణించుకుంటే మనకి ఈ సంఖ్య లభిస్తుంది ఈ విధంగా మనం ఇచ్చిన సంఖ్యని పది ఘాతం రూపంలో వ్యక్తపరచవచ్చు తదుపరి ఉదాహరణ రెండు వేల నూట ముప్పై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదిని విస్తరణ రూపం అనగా ఎక్స్పాండెడ్ ఫామ్ లో వ్యక్తపరచండి మొదట మనం ఈ సంఖ్యని స్థాన విలువ పట్టిక అనగా ప్లేస్ వాల్యూ టేబుల్లో చూపుతాము ఉదాహరణకి మీరు చూడవచ్చు ఇక్కడ రెండు వేల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ రెండు ఇంటూ అవుతుంది ఇదే విధంగా ఒకటి వందల స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ ఒకటి ఇంటూ అనగా ప్లేస్ వాల్యూ ఏడు ఇంటూ ఒకటవుతుంది ఇక్కడ ఆరు యొక్క స్థాన విలువ ఏమవుతుందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఆరు దశాంశ స్థానంలో ఉంది కాబట్టి దీని స్థాన విలువ ఆరు ఇంటూ ఒకటి బై పదవుతుంది ఇదే విధంగా తొమ్మిది శతాంశ స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ తొమ్మిది ఇంటూ ఒకటి బై వందవుతుంది సంఖ్య యొక్క విస్తరణ రూపం అంకెల స్థాన విలువల కూడిక రూపంలో వ్యక్తపరిస్తే లభిస్తుంది అనగా మనం రెండు వేల నూట ముప్పై ఏడు పాయింట్ ఆరు తొమ్మిదిని ఈ విధంగా వ్యక్తపరచవచ్చు మీకు తెలుసు మనం మైనస్ ఒకటి మరియు ఒకటి బై వందని పది పవర్ ఆఫ్ మైనస్ రెండుగా రాయవచ్చు దీంతోపాటు ఇచ్చిన సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయవచ్చు రెండు ఇంటూ పది పవర్ ఆఫ్ మూడు ప్లస్ ఒకటి ఇంటూ పది పవర్ ఆఫ్ రెండు ప్లస్ మూడు ఇంటూ పది పవర్ ఆఫ్ ఒకటి ప్లస్ ఏడు ఇంటూ పది పవర్ ఆఫ్ సున్నా ప్లస్ ఆరు ఇంటూ పది పవర్ ఆఫ్ మైనస్ ఒకటి ప్లస్ తొమ్మిది ఇంటూ పది పవర్ ఆఫ్ మైనస్ రెండు తదుపరి ఉదాహరణ రాహుల్ ఐదు పవర్ ఆఫ్ మైనస్ పన్నెండు యొక్క గుణకార విలోమం అనగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఐదు పవర్ ఆఫ్ పన్నెండుని రాస్తాడు రాహుల్ యొక్క సమాధానం సరైందో లేదో కనుగొనండి ఏదైనా సంఖ్య దేనితో గుణిస్తే ఫలితం ఒకటి లభిస్తుందో ఆ సంఖ్యని మొదటి సంఖ్య యొక్క గుణకార విలోమం అంటారు ఏదైనా సంఖ్య బి యొక్క గుణకార విలోమం ఒకటి బై బి అని రాయవచ్చు బి బీఈ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం అని అనుకోండి ఇలాంటి స్థితిలో బి యొక్క గుణకార విలోమాన్ని ఒకటి బై ఏ పవర్ ఆఫ్ ఎం అనగా ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం అని రాస్తాము ఈ అవగాహనతో మనం ఐదు పవర్ ఆఫ్ మైనస్ పన్నెండు యొక్క గుణకార విలోమాన్ని ఒకటి బై ఐదు పవర్ ఆఫ్ మైనస్ పన్నెండు అనగా ఐదు పవర్ ఆఫ్ పన్నెండు అని రాయవచ్చు కాబట్టి రాహుల్ సరైన సమాధానమిచ్చాడని మనం చెప్పవచ్చు తదుపరి ఉదాహరణ కింద ఇవ్వబడిన సంఖ్యని ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి ఇచ్చిన సంఖ్యని ఒకటి బై మూడు ఇంటూ 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 మూడు రూపంలో రాయవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు హారంలో మూడు తనకి తాను ఎనిమిది సార్లు గుణించుకుంది కాబట్టి మనం హారంలో మూడు పవర్ ఆఫ్ ఎనిమిదిని రాయవచ్చు ఏదైనా సంఖ్య ఒకటి బై ఏ పవర్ ఆఫ్ ఎం ని ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈ విధంగా కూడా రాయవచ్చని గుర్తుండే ఉంటుంది కాబట్టి మనం ఒకటి బై ఎనిమిదిని మూడు పవర్ ఆఫ్ మైనస్ ఎనిమిది అని రాయవచ్చు దీంతో మనకిచ్చిన సంఖ్య యొక్క ఘాతాంక రూపం మూడు పవర్ ఆఫ్ మైనస్ ఎనిమిది లభిస్తుంది ఈ రోజు మనం చూసాం పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగాగల సంఖ్యల ఉదాహరణలు తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన అపోహలని చూద్దాం